హాయ్, ఈరోజు సండే ఆదివారము. నేను ఎక్కడ వచ్చానో తెలుసా? ఇవో ఇక్కడ ఇప్పపు లడ్డూలు తయారు చేస్తున్నారు మా అక్క. మా అక్క ఇప్పపు లడ్డు తయారు చేస్తుంది. ఇది ఇప్పపు లడ్డు, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మరి దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలుపుతున్నారంటే నువ్వులు, పల్లీలు, తర్వాత ఇంకా ఇగో జీడిపప్పు, ఎన్నో రకాల ఇంగ్రీడియంట్స్ పదార్థాలను కలిపి మరి వాళ్ళు మరి ఈ యొక్క ఇప్పపు లడ్డుని తయారు చేస్తున్నారు. చాలా మంచిగానైతే టేస్ట్గా అయితే ఉంది. నేను ఎప్పుడైనా కొట్నూరుకు వస్తే తప్పకుండా లడ్డూలు తీసుకోకుండా వెళ్ళను. మా అబ్బాయికి హైదరాబాద్ ఉంటాడు, వాడికి కూడా నేను తప్పనిసరిగా ఈ లడ్డూలని మా పిల్లలకి తినిపిస్తున్నాను. కాబట్టి మీరందరు కూడా ఈ యొక్క లడ్డూలను కొనాల్సిందిగా. ఇది ఎక్కడంటే ఉట్నూరు ఎక్స్ రోడ్లో. చూడండి, అయితే ఇది ఎక్కడుంటుంది అంటే ఉట్నూరు ఎక్స్ రోడ్ దగ్గర లింగోజీ డాన్, తిరకగూడ దగ్గరనే, తిరకగూడకు ఎక్స్ రోడ్కు మధ్యలో ఈ యొక్క ఆదివాసీ ఆహారం అనేది స్టాల్ ఉంది. ఇక్కడ ఈ లడ్డూలు తయారు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క లడ్డూలను కొని తింటారని ఆశిస్తూ ధన్యవాదాలు. ఇప్పపు లడ్డు ఎందుకు తినడం అంటే మనము కాలుష్యం తగ్గిన వాళ్ళకు పనికొస్తుంది. కాలుష్యం రక్తహీనత వాళ్ళకు పనిచేస్తుంది, ప్రెగ్నెంట్ మహిళలకు పనిచేస్తుంది. ఒక మహిళలకు నేను ఆదర్శంగా నిలబడ్డట్టు నేను అందరికీ మంచిది. ఇప్పపు ఫుడ్ అంటే ఇక్కడ దొరకడం కాదు, అడవికి ఉంటుంది చెట్టు, అడవిలాంటిది ఎవరే మంది వేయరు. అటువంటి పదార్థాలు మేము తయారు చేస్తాము ఉట్నూరు మండలంలో. ఇప్పపు లడ్డు అంటే చాలా మంచిది, అదలబాద్లో దొరకదు, ఉట్నూరు మట్టుకే దొరుకుతుంది. అదలబాద్లో దొరుకుతాయి, హైదరాబాద్లో దొరకదు, ఎక్కడనే దొరకదు, మా దగ్గరనే దొరుకుతుంది. ఇక్కడనే రావాలి. దూరం ఉంటే మాకేం చేయాలంటే కాల్ చేయాలి, కాల్ చేస్తే మాకు కొరియర్ పంపుతాము, లేకుంటే బస్సులో పంపుతాము. అట్లా అడ్రస్ మాకు వాళ్ళు పంపు, ఫోన్ చేసినాక మీరు అడ్రస్ పంపమంటాం కదా, ఫోన్ నంబర్ పెట్టండి. నమస్తే, నా పొరలు కుమరం బాబు బాయి, ఉట్నూరు మండల్, అదిలాబాద్ జిల్లా. సంఘమును బాన్ బాన్ తయారు తొమ్మిదికే ఫస్ట్ గ్రామిక సంఘమున నన్ను వివో లీడర్గా కామ్ తీసిన మత్తికే దివ్య దేవరాజు మనకి సెల్లే పరిశోధన కీతేగిరి తేను బోరే ముందే వాసే సెల్లరు 18 సంవత్సరాలు కున్నవానికే మా కోయపేకి రక్తహీనత మంజరమంతా తేను బహానికి కటింగ్ చేయించే నాగవాతికి ఇందురు వెళ్ళి దోశ కటింగ్ తొంబతలు ఎంత అయితే ఇందురు వెళ్ళి బారి మా ఉట్టూరేకి కటు ఇంజరీ నన్న సంఘం తయారుకి ఇవ్వాలట. సంఘం తయారుకి ఆదివాసి భీమబాయి సహకార సంఘం ఇంజ తయారుకి ప్రజల మా బాయికుని చెబుతూ మా దిల్ల పీసుకుని
ఇది లడ్డు ప్రారంభంకి ఇవ్వను ఆత ప్రారంభంకి పదలాతకి ఫస్ట్ పరిశోధన బోన్పురకి అన్న లడ్డు రక్తము రక్తహీనతమని వాళ్ళు ఇంజి ప్రెగ్నెంట్ మహిళలు 300 మందికు లడ్డు తయారు చేస్తాం. లడ్డు తయారు చేసి అవెన్కు మూన్ మహనామం లడ్డు సీతం. లడ్డు సీత తర్వాత బతలాకైతే ఫస్ట్ పరిశోధన కీనికి అవెన్ మూన్ గ్రాముకి రక్తం అన్నమాట. మళ్ళీ పరిశోధన కీనికి బతలాకైతే మళ్ళీ 3 గ్రాముకి రక్తం పెరుగుతా. అసకి చురి చురి గవర్నమెంట్ ఆల్రెడీ ఐటీడియా కోసర్ ఇచ్చితేనే ఐటీడియా బతలు ఇచ్చే బతాలు తక్కువ మంతకి బతాలు సిల్వేసి ఉంటే ఐటీడియా మాకు కోసరించుకుంటే ఇది ఏమన్నా తప్ప ఇందుకెడిగి ఐటీడియా పరిధిలోకే ఉండే మావలడ్డు ఉండే శేఖరవాతకే ఉండే మేము 12 మంది 1000 మహిళలకు కిషాన్ అయ్యే 1000 ఆశతే నన్న కీసేరు మనతో బచ్చలే కష్టం బాయి బచ్చరు కష్టం వాతకి నా 12 మంది ఇస్తే బాయికు బయట సొన్నమాకనే ఇదేనే ఉపాధి కల్ప ఉపాధి ఇస్తే కిషాన్ అయ్యారు నన్ను 1000 ఆశ ఇచ్చారే నన్ను కష్టం వాతకి కీసేరు మనతో ఇందుకే ఆల్రెడీ గురుకులం నాసేసారు మనతో ఇంకా బయట మార్కెట్ ఇతకే ఇన్బగానే టాల్క్ వాట అంతేరు హైదరాబాద్ అయ్యి జార్ఖండ్ అయ్యి టాల్క్ వాడితే కగ్గబోసారు మనతో ఇంకా కస్టమర్కితే ఇగనే రెగ్యులర్ కస్టమర్కు రోజు 4 శిబిరాయి 10 జనాయి ఇగవాంతారు కస్టమర్కు ఆన్ బిజినెస్ ఆసేమంతా. ఇంకా మార్కెటింగ్ పెరస మార్కెటింగ్ అయితే చిల్ల చుట్టూరు మార్కెట్ ఇదే నేను మనతో 2019 అచ్చరేమంతా. ఇంకే ఐటీడియా తుర్తరే మాకు బయట ఈయన మార్కెటింగ్ ఆర్డర్ కోపీకి రక్తహీనతమంతా నేనే చూడనే కొంది పేటీ హాస్టల్ తగర్త అది వేసు ఇదుంది మత్తు పదార్థాల ఇంజర తిత్తకి పేకింగ్ చొకటాను ఇంజరే బయాస ఇచ్చి నా చొకటాయన ఇంజరే నన్ను తీసారు అంతా. ఇరుకు లడ్డు ఇస్తే తొలే వెడిలకు ఇరుకు పిడుసి తిండి తొలే పిడుసి తిండి బట్టి ఎందుకంటే పిడుసి తిను ఇంజరే తేలుకు నూనె పల్లి కాజు బాదం యాలకుల పొడి వేలి వాటి లడ్డు తీసారు మనతో వారితే చుట్టూ పేకి తిను ఇంజరు ముంచే తొల డైరెక్ట్ ఇరుకు తిత్తాం. దేని వలన రక్తహీనత మొత్తం బలంగా రక్తం అంత ఇంజరే మేము ఆశించి కీసేమంతాం. వారితే ఆదివాసీ పేకింగ్ 18 సంవత్సరాలకు వానికి ఆదివాసీ పేకింగ్ అయ్యి ఇతర పేకింగ్ అయ్యి ఆ 18 సంవత్సరాలకు వానికి రక్తహీనత ఆసేమంతా ఇంజరే గవర్నమెంట్కిరే పట్టు పీసి దేని మహానికీతకి అయ్యారు మహానికీతకి చెల్లెంజరే కీసారు వారాలు మాకు సార్కు మొత్తం రెడీ కీసి చేశారు సార్. దేని గురించి నాకు కావాల్సిందే మొత్తం సార్కు మాకు రెడీ కీసి బతికే మొదలు ఊరు అమృత వాటర్ తాక్సేమంత మారుతి వాళ్ళు ఓరు మారుతి బదలు ఇతరైతే ఆదివాసులు కునుక జగడైతేకే ఓన్కు మాకు మంజూరి కీత తలే 4,20,000 సీతము. ఈ మొత్తము కడేకు అవి ఇవేమో 11 లక్షలు ఏమో అవకైతే తప్పం ఇది ఉంది ఒడికి మంతా పురోరేకులు వాడతాం. ఈ మొత్తం నాకు తావతి మామకి పుస్తాను లోన్ చెల్లి డైరెక్ట్ గవర్నమెంట్ మాపి సబ్సిడీ చేస్తాం ఐటీడీఏ వాళ్ళకి పోసరిస్తారు మొత్తం. అచ్చా 1 కిలో కి అర్ధ కిలో సరే నేను వాంతా.